తిత్లీ తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలకు సింహాచలం దేవస్థానం బోర్డు అండగా నిలిచింది. దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు దేవస్థాన సభ్యులు. హుదూద్ టైంలో కూడా దేవస్థానం తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు ఏఈఓ ప్రసాద్. ఈ మధ్య గర్మిల శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒరిస్సా వరకు వచ్చినటువంటి పెను తుఫాను వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. వారిని అందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థ పక్క నుంచి ప్రారంభించడం జరిగింది. నిరంతరాయం శ్రమిస్తున్నారు. ఈ దేవస్థానం నుంచి కూడా వారికి కోటికి 10,000 చొప్పున ప్రసాదం ప్యాకెట్లు అందజేయడం జరుగుతున్నది. ఇటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ కల్పించినటువంటి మా ఈవో గారికి, అక్కడున్న నిరాశులైనటువంటి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిరంతరము కూడా మాకు ఆదేశాలు వచ్చే